హలోస్, నిన్న మనం మాట్లాడుకున్నాం 19 సంవత్సరాల అమ్మాయి భార్గవి ఈ ఇబ్రహీంపట్నం దగ్గర మైలారదేవిపల్లి. వాళ్ళ అమ్మ వచ్చేసి జంగమ్మ, నాన్న ఐలయ్య, ఆ అమ్మాయి యొక్క బ్రదర్ వచ్చే శరణు, ఆమె వచ్చేసి శేషున కుర్రాడు ఇష్టపడింది. బట్ ఇంట్లో వాళ్ళకి ఏమీ ఇష్టం లేదు. దాంతో అమ్మాయిని 2 వారాలకి ఇంట్లోనే ఉంచారు. తీరా ఆ కుర్రోడు అదే ఊరేసరికి భార్గవి అతను కవరిబెట్టి అతను వచ్చాడు. వాళ్ళు పొలం నుంచి వచ్చేటప్పటికి జంగమ్మ వచ్చింది. పొలం నుంచి వచ్చేసరికి లోపల వచ్చేసి ఈ భార్గవి అండ్ ఆ కుర్రోడు మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు వాడితో మాట్లాడొద్దు అని, చుట్టాల అబ్బాయితో నీకు పెళ్లి కూడా ఓకే చేస్తే మేము, నువ్వేంటి మరలా వీడితని తట్టుకోలేక ఆమె కూతురిని కొట్టి చున్నీ ఆ చీర లాంటిది బిగిచ్చేసి చంపేసి ఊరిలాగా ట్రీట్ చేశారని చెప్పేసి మాట్లాడుకున్నాం. ఇది ఆయనకు ఒక వర్షం. ఇంకో వర్షం ముందు చెప్పిందంత ఓకే. జంగమ్మ ఇంట్లో వచ్చేటప్పటికి ఆ కుర్రాడు శేష కుర్రాడు ఉన్నాడు. వాడు ఏమొచ్చేసి పారిపోయి లోపలికి వెళ్ళి చూస్తేనేమో ఈ అమ్మాయి చనిపోయి ఉంది, ఏంద్రా బాబు అని చెప్పేసి నిత్యష్టాలు అయిపోయింది ఆ భార్య. ఆ తర్వాత మేము వచ్చే మాకు తెలిసింది. ఈ విషయం తెలియక మా అబ్బాయి మా ఆవిడ ఏదో చేసిన కంప్లైంట్ ఇచ్చాడు, తప్పంతా ప్రియుడిది అని చెప్పేసి అన్నాడు. ఇది 2 వర్షన్స్ అనుకున్నాం. ఇందులో మీకు నిన్ననే చాలామంది క్లారిటీ వచ్చింది, ఖచ్చితంగా చంపింది వాళ్ళ అమ్మాయి అన్న ఫీలింగ్ ఖచ్చితంగా కొంతమందికి వచ్చింది. నేను నిన్న కూడా చెప్పా చంపింది ప్రియుడు అని కొంతమంది రాశారని, చంపింది తల్లిని కొంతమంది రాశారని. బట్ 2 వర్షన్స్ ఇక్కడ 2 కేసులు పెట్టారని అనుకున్నాను. అండ్ నేను ఏం క్లారిటీ చెప్పున్నాను, థంబ్నైల్ టైటిల్ కూడా ఏం చెప్పున్నాను, ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళే రకరకాల వర్షన్ చెప్తా ఉన్నారు ఇక్కడ. దాని పోస్ట్ ఇన్వెస్టిగేషన్ తేలింది ఏంటి అంటే వీళ్ళ అమ్మే చంపింది. క్షణికావేశం లాంటిది అనుకోవచ్చు, నీకు ఎంత చెప్పినా ఎందుకు అర్థం కాకపోతే అనుకోవచ్చు. మరి ఆ పిల్లడల ఫ్యామిలీకి ఏమైనా గొడవలు ఉన్నాయో తెలీదు. సో ఆ కోపంలో కొట్టి ఆ కిటికీకి చీర లాంటిది బిగిచ్చేసి దాంతో గట్టిగా మెడకి బిగిచ్చేసి కూతుర్ని చంపేశారు. పోస్టులు క్లారిటీ ఇచ్చేశారు వాళ్ళ అమ్మే చంపింది అని చెప్పేసి. సో వీడియో మెయిన్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నిన్న చెప్పిన దానిలోనే క్లారిటీగా చెప్పాను. ఫస్ట్ థింగ్, కాన్స్టిట్యూషన్ చదువుల మీద పెట్టండి. కాదు కూడదు మా ప్రేమ గురించి మా ఇంట్లో చెప్పాలంటే చెప్పండి. వాళ్ళు ఒప్పుకోకపోతే చదువు మీద కాన్స్టిట్యూషన్ మీకు కలవ మీరు ఎదగండి, అప్పుడు మరలా చెప్పండి. ఒప్పుకోకపోతే అప్పుడు ఇంక వెళ్ళి పెళ్లి చేసుకోండి. అంతే తప్ప ఇంట్లోకి చెప్పి గొడవలు పడి లేచిపోయి చంపుకోవటాలు చావటాలు ఆత్మహత్యలు ఇటువంటివి కాదు. నిన్న ఇక్కడ ఈమె విషయంలో అమ్మాయి చనిపోవడం చాలా బాధాకరం, నో డౌట్. అండ్ వాళ్ళ అమ్మలా చేయడం అతి పెద్ద తప్పు, నో డౌట్. అయితే ఇక్కడ ఈ అమ్మాయి చేసిన తప్పు ఏంటి అంటే, ఆల్రెడీ వాళ్ళ అమ్మ వాళ్ళు కాలేజీ మానిపించి ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసి ఉంచారు. పొలం పనులకు వెళ్ళినప్పుడు ఈ పిల్లడితో ఫోన్లో మాట్లాడతామో లేదన్నప్పుడు జస్ట్ వాళ్ళ ఇంట్లో కాకుండా బయట కన్నా కాసేపు మాట్లాడటం ఏదైనా చెయ్యాలి. ఒకవేళ నా వల్ల కావట్లేదు నా అమ్మాయి అనుకుంటే ఏకంగా ఇంట్లోకి పిలిపించుకోవటం ఏంటి, మాట్లాడుతుండటం ఏంటి, అండ్ వాళ్ళ అమ్మ వచ్చాక వీళ్ళిద్దరు కనపడటం ఏంటి, క్షణికావేశం వాళ్ళ వల్ల కాదు కదా, మేము మాట్లాడద్దు నువ్వు ఏకంగా ఇంట్లోకి పిలిపించుకున్నావు ఏంటని చెప్పేసి గొడవ పడరా. ఇది అదే జరిగింది. చాలామంది పిల్లలు తెలిసి తెలిసి చేస్తున్నట్టు తప్పులు ఇదిగో ఇటువంటివి. అంటే తల్లిదండ్రులు మూర్ఖంగా క్షణికావేశం చంపేస్తున్నారు బిడ్డల్ని.